సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశంపై సుప్రీం సీరియస్ అయింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూన్30 వరకు దర్యాప్తునకు గడువు ఉన్నందున అప్పటి వరకు మాత్రమే ఎర్ర గంగిరెడ్డిని రిమాండ్కు తరలించాలని హైకోర్టు షరతు విధించింది. జూన్30 తర్వాత ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని సీబీఐ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి ఫలానా రోజు మళ్లీ విడుదల చేయాలని ఉత్తర్వులు ఇవ్వడాన్ని సీజేఐ తప్పుపట్టారు. ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేసిన సీజేఐ చంద్రచూడ్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వివేక హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల షరతును డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హంతకులు బయట ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిటిషన్లో తెలిపారు. విచారించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చే వారం పిటిషన్పై విచారణ జరపనుంది. వివేక హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్పై బయట ఉండటంతోనే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని, సహకరించేందుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదని సీబీఐ గతంలో ఆరోపించింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఏప్రిల్ 27న బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మే 5లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి సూచించింది. తన న్యాయవాది సూచన మేరకు మే 5న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు.